మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ ని సంప్రదించండి సిక్స్ ఇటు గారి పరిస్థితి చూసుకుంటే అంటే ఆయనకి ఇప్పుడు కూడా వైసీపీ పార్టీలో చేరారు టికెట్ మాత్రం లభించలేదు అంటే పోటీ చేస్తారని చెప్పేసి ఆ మధ్య ఎన్నో న్యూస్ లో వచ్చాయి కాకపోతే పోటీ అయితే చేయట్లేదు ముందు రెండు వేల లో కూడా చూస్తున్నారు కానీ మొత్తం ఆ నిరీక్షణ అయితే ఆయన కంటిన్యూ అవుతుంది అసలు ఈసారి ఎందుకు ఆయన టికెట్ దొరకలేదు మరి మీరేం చెప్తారు ఆలీ చాలా అదృష్టవంతుడు చదువు సంజయ్ లేదు ఆలీగా అన్నాం మేము చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ఓకే సో పెడ్రాస్లో ప్లస్ మన రాజమండ్రి నుంచి వచ్చాడు అతను కింద నుంచి పైకి వచ్చి అంత సంపాదించిన వాడు కామెడియన్స్లో మన ఆలీగాడు ఒకడు ఆలీ ఎంత అదృష్టం ఉంది అంటే అసలు మనం ఊహించలేము ఆ లెవెల్కి డెవలప్ అయ్యాడు అది సో ఏదో అలీ లాంటి వాళ్ళని సినిమా ఫీల్డ్ గురించి ఏం తెలియదు జగన్కి చెప్తే ఒకప్పుడు బాలకృష్ణ ఫ్యాన్ ఆయన వారు జగన్ ఓకే ప్లస్ బాలకృష్ణ ఇంట్లో ఏదో మటలు గట్ల జరిగితే ఆ టైంలో రక్షించింది కూడా జగనే జగన్ వల్లే వైఎస్ఆర్ రక్షించారు ఇప్పుడు పార్టీల వల్ల ఒకరి మీద ఒకళ్ళు మాట్లాడుకోవడం అనేది రాజకీయంలో సహజం రాజకీయ సినిమా ఫీల్డ్ వాళ్ళు లో ఇక్కడ కమ్మాస్ ఒక లాబీ కింద ఒకటి ఉంది అలా చెప్తే కమ్మాడు గురించి కమ్మాని అనకూడదు ఇంకా కాపూర్లు అంటే వాళ్ళ వాళ్ళ అంత కన్సర్వేటివ్గా ఉండకూడదు ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ ట్రూత్ నిజానే మాట్లాడతాను నేను తప్పేంటి కదా నేను పెళ్లి చేసుకుంది బ్రాహ్మణ అమ్మాయి నేను ఎవడో బేపలైనా ఫీల్ అయితే ఇంకెప్పుడు అలాగ అని నేను బ్రాహ్మణుడు బాపలో అనలే అని అనమాట అలాగా ఇక్కడికి అమ్మాస్ లాబీ ఇంకేంటంటే వాళ్ళకి ఎప్పుడు అమ్మవాడికి అమ్మఒడి చీఫ్ మినిస్టర్ అయితేనే వాళ్ళు గౌరవిస్తారు జగన్ అయిన తర్వాత ఒకసారి కూడా అతనికి ఫెలిసిటేషన్ కానీ గౌరవప్రదమైన ఒక రిప్రజెంటేషన్ కానీ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు మీరు పెద్ద పిస్తాగా వీళ్ళు అంతా ఎవడ చీఫ్ మినిస్టర్ అయినా వెళ్ళి మీరు ఇవ్వాలి మీకు ఇలా స్టేపోతే ఎవరా అక్కడ దానికి తినే రావరు చూపించాడు చిరంజీవి గారి రాజమౌళి గారు అందరూ అక్కడికి వచ్చి చేతులు కట్టిన టికెట్లు తగ్గించుకోండి బాబా జనా అని అన్నారా ఆ లెవెల్కి ఎందుకు తెప్పించాడు అతను గౌరవం ఇవ్వలేదు ఇప్పుది ఏ జగన్ దేవురా ఓన్లీ చంద్రబాబు నాయుడు తనిస్తారా అది పోవాలి ముందు వాళ్ళలోను ఓకే అందుకనే వాళ్ళని మొత్తం అధప్పతాళానికి నొక్కాడు వాళ్ళ ఏరియాల్లో నొక్కాడా ఏం చెప్పేదానికంటే మీ అందరికీ తెలుసు దట్ ఈస్ జగన్ దగ్గర రప్పించుకున్నాడు చివరంజీవి కూడా అక్కడికి ఓవర్ యాక్ట్ చేశాడు అన్ని చేశాడు కదా అది ఎక్కడికడితే ఎక్కడ పడితే అక్కడ యాక్ట్ చేస్తూ ఉంటుంది నిజ జీవితంలో బాగా యాక్ట్ చేస్తాడు తెర మీద కంటే సో అలా యాక్ట్ చేసేటన్నీ అయిపోయినాయి ఓకే ఆ టైంలో పవన్ కళ్యాణ్ అంటే పర్సనల్ ద్వేషం ఎందుకంటే మనవాడు చంపేస్తారు బాటి చేస్తాను అయ్యేస్తాడు అయ్యి అంటూ ఉంటాడుదా అంటాను సో అతని మీద డెఫినెట్గా బ్యాడ్ ఉంటుంది అతనికి ఉండదు మరి సో అతను కూడా ఉండేవాళ్ళు ఎవరో క్లోజ్ క్లోజ్గా అతని సినిమాల్లో ఆలీ నిజంగా కూడా ప్రతి సినిమాల్లో అతను పెట్టండి అని అడిగేవాడు ఎవరు కానీ ఒకసారి జగన్ పక్కన వెళ్ళిపోయిన వెంటనే వీడు రివర్స్గా మాట్లాడాడు అనమాట నాకు ఎవరు డబ్బులు ఇచ్చాడా నా పెంచాడా నేను ఏమో చేశారా సిక్లేదు వీడికి వీడికి కింద నుంచి వచ్చాడు బాగా కింద నుంచి వచ్చాడు సో ఇష్టం వచ్చాడు మాడు నువ్వు నువ్వు మాట్లాడిన బట్టి మాటలను బట్టి నీ ఓటింగ్ తగ్గుతూ ఉంటుంది అదే రాజబండ్రిలోనూ అదే చోట అప్పటికప్పుడు తాత్కాలిక వాడుకుంటాడు జగన్ వల్లభ వంశీనే తిప్పుకున్నాడు కేసినేని నాని తిప్పుకున్నాడు హెమా హెమీలు వాళ్ళతో కంపేర్ చేస్తే ఇట్స్ నథింగ్ వాళ్ళకి ఒక ఏరియా ఏరియా ఉంది ఇద్దరు అమ్మాస్తాయి తెలుసా మీకు ఇప్పుడు ప్లస్ కేసినేని నాని మీద వాళ్ళ బ్రదరే చిన్ని నిలబెట్టింది ఆయన చాలా పెద్దవాడు ఈ పాలిటిక్స్ లో అటువంటి ఇటువంటి సందర్భంలో సీట్లు రాలేదు కొంతమంది బాధపడుతుంటే ఉండవాళ్ళు కట్ చేసేది కొంతమంది పాత వాళ్ళకి అటువంటి సందర్భంలో వీడికి ఎవడ సీట్ పొసాన కృష్ణమూర్గా ఇచ్చారంటే అట్లీస్ట్ కమ్మవాడిగా కమ్మవాడిని తిట్టేవాడు కావాలి పాలిటిక్స్లో ఆయన ఎవరో నాని అతంటే నాకు నాకు ఇష్టం యాక్చువల్గాను బూత్లో ఎవడు కొడాలి నాని నాకు ఎందుకు ఇష్టం బాగా మాట్లాడి పాయింట్ ఉంటుంది తిట్టాడు కానీ సో అతను మళ్ళీ అట్ ద సేమ్ టైమ్ ఇందాక ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం కేసు నేను లాగా బూతులు లో మాట్లాడేవాడు ఎవరన్నా ఉంటే యాక్చువల్గా జర్నల్ అంటే పాయింట్ మా కాబట్టి అతనికే సీట్ రా వస్తారో తెలియదు మరొకటి వరకు సో లాస్ట్ మినిట్ లో సర్ప్రైజింగ్ గా అదే ఎనాలిసిస్ ఎనాలిసిస్ట్ రోజా కూడా రాదు అన్నారు ఇచ్చారు ఎంత ఎంత సంతగి గెలిచే వాళ్ళకే ఇస్తారు ఇప్పుడు అదే వలం నేను వంశీ మీద నిలబడిన నిలబెట్టిన వ్యక్తి కూడా చాలా రెస్పెక్ట్ఫుల్ పర్సన్ ఆయన అక్కడ తెలుగుదేశం నిలబలో నిలబెట్టింది గన్నవరం మీకు అదే ఇప్పుడు సో ఇటువంటి పొజిషన్ పొజిషన్లో పొసాన్ గురించి కొంచెం చెప్తూ మర్చిపోయాను పొసాన్ కిష్టరళి గుడ్ రైటర్ బాగా మాట్లాడతాడు కామెడీగా మహాటగాళ్ళు అనర్ఘలంగా మహాటగాళ్ళు కానీ కమ్మ వాళ్ళతో రాజకీయంలో ఉన్నవాళ్ళతో తిట్టించడం వచ్చి కొడాలి నాని సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో తిట్టించడం అనేది ఇతనం ఎవరో మన పేరేం పెరుగుతున్నారు పుసాన్ కృష్ణ మురళి పుసాన్ కృష్ణ మురళి అండ్ ఆల్సో అలీ పెద్ద కామెడీ పండించింది అతను అతని సినిమాలోనే అవును పవన్ కళ్యాణ్ జైంట్ ఆఫ్ ఎన్ ఇమేజ్ కదా అంత ఇమేజ్ ఎవరు సినిమా ఫీల్డ్ లో జగన్ ఈజ్ జైంట్ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఇన్ పాలిటిక్స్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అది నీకు నీకేమో సినిమా టిక్కెట్లు వస్తే అతనికి ఓట్లు వస్తాయని నీకు అర్థమైందా ఇద్దరు గొప్పవాళ్ళే సో వీళ్ళిద్దరూ మటుకు కమ్మ వాళ్ళు ఉన్నవాళ్ళు జనలికి అమ్మాస్ నుంచి బ్యాట్ బాగా ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ లేదు అది వాళ్ళ కమ్యూనిటీ పైకి రావడం కూడా కారణం కూడా అదొక పాయింట్ అటువంటిది కొడాలి నాని స్టార్ట్ చేసాడు అతను కూడా అలా బాగా ఎందుకంటే జగన్ దగ్గర వాళ్ళు ఏదో విధంగా ఎవడెంత బాగా తిడతాడు తిడతాడు చూస్తాడనమాట సో ఆ విధంగా ఈ ఆలిగడి కూడా మొదలెట్టాడు తిట్టడం కాదు కానీ నాకు వాళ్ళు ఎవరినిచ్చారా వాళ్ళు లేకపోతే నువ్వు లేవు అసలు చిరంజీవి సినిమాలో నాటల సినిమాలో నువ్వు లేకపోతే నువ్వు ఈ లెవెల్కి రాలేదు నీకు ఇతనికి ఎంత ఇమేజ్ వచ్చిందంటే ఈటీవీ వాళ్ళు వీటితో షో షో చేస్తారు ఇంటర్వ్యూ కింద వాళ్ళు చేస్తారు అలా చేస్తాడు బ్రహ్మాండమైన రేట్గా ఉంటుంది తెలుసా మీకు ఆ విధంగా పది పదిహేను లక్షలు సంపాదించుకుంటాడు మూలం సంపాదించుకుంటాడు అలెడ్ కాకుండా కూడా సంపాదించుకుంటాడు అక్కడికి వెళ్ళి ఇప్పుడు నీకు అర్జెంటుగా ఎక్కడ ఇస్తాడు ఇతనికి పెద్ద కాంట్రవర్షియల్ ఫిగర్ ఏం కాదు ఒక కామెడియన్ ఎవడేస్తాడు వాడు ఇలా కొంతమంది ముందు ట్రై చేశారు బాబు మోహన్ వాళ్ళు వాళ్ళు కొంతకాలం కొంతకాలంలో కలిశారు వాళ్ళు కూడా బాగా మాట్లాడగలరు కాబట్టి ఇప్పుడు రాను రాను తగ్గిపోయింది అదే ఏ కోట శ్రీనివాసరావు కూడా అయ్యాడు ఒకప్పుడు ఆ విధంగా అతనికి ఒక తరమీద వస్తాను ట్రై చేశాడు ఇప్పుడు చాలా చాలా కన్ఫ్యూషన్గా ఉంది విషయం ఆ సీట్లు ఎవరెవరికి ఎలా చేయాలి అనేది సొంత వాళ్ళకే సిట్టింగ్ ఎమ్మెల్యేస్కే ఇవ్వలేదు తర్వాత ఎంపీ సిగ్గులేదండి వాడికి చదువు లేదు సజ్జ లేదు అలీకి ఎంపీ ఏంటి అసలు ఒకరిని నిజంగా ఊహించుకోవడం పొరపాటు ఏం మాట్లాడడానికి వాట్ ఈస్ పార్లమెంట్ అంటే చెప్పానండి ఇస్తే నాకు జగన్ మీద ఉన్న గౌరవం కూడా బాగుంది నాకు ఎవరి వారు నాకేం పోదు సమ్ తెలుసు నేను గొప్పగా చెప్పుకున్నాడు నూట డెబ్బై ఐదు సీట్లలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గ్రాడ్యుయేట్స్ అని అలా చెప్పుకుంటే వీడు గ్రాడ్యుయేట్ ఐదో తరతూ కూడా చదువుకోలేదు వీడు నీకు అర్థమైంది గురుకునే వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోయి నేను మొత్తం వెడగొట్టేస్తాను చంద్రబాబు మన ఇతర కొడు ఇప్పుడు ఎవడో బండలు కానీ ఉన్నాడు అక్కడికి అక్కడికక్కడే చెప్పేస్తే ఎవడో సీట్ ఇస్తాడని మీకు అర్థమైంది ఇప్పుడు అతను పక్కన కాంగ్రెస్ అంటా ఉంటాడు మన పవన్ కళ్యాణ్ ఆ దేవుడు అంటాడు ఓకే వీళ్ళు ఏదో ఏ అండ్ గోడ పెట్టి బతికే సీట్ అయిపోతాను వీడు ఎస్పెషల్లీ వాళ్ళ సినిమాలు లేకపోతే నీకు పెద్ద సినిమాలు లేవు నిన్ను పెట్టి ఒక లెవెల్ పట్టుకొచ్చింది డైరెక్టర్ కృష్ణారెడ్డి ఎస్వి కృష్ణారెడ్డి సరేనా అతని వల్ల ఇతను ఒక స్టేచర్కి వెళ్ళాడు దాని తర్వాత నేను ఇచ్చాను అందు ముందు బచగాడిలో తెలిసినా కూడా ఒక సినిమాలో ఒక పాట ఇంద్రజా పక్కన పాట ఇచ్చాను సాంగ్ ఇచ్చాను సురేష్ పేటర్ పాయాడు దానికి నేనే మ్యూజిక్ చేశాను అదే సినిమాల్లో ఒక లెవెల్ ఆలీగా ఆలి ఉంటే మనకు ప్లస్ అవద్దు అనే లెవెల్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఆసురు కొనుక్కున్నాడు రాజమండ్రి కొనుక్కున్నాడు ఎక్కడ కొనుక్కున్నాడు అంత బాపేకి పైకి వచ్చాడు ఇక్కడ కూడా మనం కూడా పాలిటిక్స్కి వెళ్ళిపోదాం అని చెప్పి అందరూ వెళ్ళారు కదా అంత ముందు కోట వీళ్ళందరూ వెళ్ళారు మోహన్ వీళ్ళందరూ చూసి వెళ్ళిపోయాడు మనడు బాబు మోహన్ అన్న నీకు లేవు వీడికి లేవు కోటా శ్రీనివాసరావు తెలివితేటలు కోటలు లేవు అతను వ్యక్తిగతంగా కొన్ని కొన్ని చోట్ల చిరంజీవి మీద అయ్యి మాట్లాడినప్పుడు మనం యజ్ఞగా మాట్లాడడం కానీ పెద్దవాత్తు ఉన్నవాడు ఎస్బీఐలో ఆఫీసర్ అతను అండ్ ఆల్సో ఈజ్ గ్రేట్ యాక్టర్ కోట శ్రీనివాసరావు అదేవిధంగా మోహన్ కూడా అది షెడ్యూల్ స్టేదో బట్ స్టిల్ ఈజ్ అ గుడ్ పర్సన్ లాస్ట్ ఇస్తాను అనుకో ఇతను కూడా ఈ లోస్ట్ ఇస్తాను కోట వీడు ఆళ్లాగా అయిపోదాం అంటే ఆళ్ళకు ఉన్నంత ఎడ్యుకేషన్ నీకు లేదే మరీ అర్థం ఎంపీకి నిలబడడానికి జగన్ ఇచ్చినా కూడా నాలాటోళ్ళు ఇవ్వద్దని చెప్తాం ఒక లేదేంటి వాట్ ఇస్ పార్లమెంట్ లస్ట్ నటిమిటన్ నీకు వచ్చిన తెలుగు భాషలో సంపాదించుకో మంచి నటుడు ఆ కాటర్ వెళ్ళి గేటర్ వెళ్ళి అవి అని కామెడీ చేస్తూ ఉంటాడు ఓ ఓకే అది చేసి అంతవరకే అతను లెవెల్ అడుక్కున్న వాళ్ళు జోకు ఉంటుందో అని మన పుట్టి జగన్ నాథ్ వెళ్తారు దానికి పనిచేస్తాడు నాట్ ఫర్ టు బికమ్ ఏ పార్లమెంట్ మెంబర్ ఐ సో సారీ టు టెల్ దిస్ జగన్ అక్కడికి అక్కడే నిజంగా ఇతను పెడితే గెలిచేసి అంత ఇమేజ్ అక్కడ ఉంది అతనికి అతనికి లేదు పొసానికే లేదు పొసాన్ని ఓన్లీ టు టాక్ కమ్మవాడిగా కమ్మవాడి గురించి బాగా బ్యాడ్గా ఆ దానికే అతనికి ప్రపంచం అంతా బండి బూతులు తిడతారు ఫోన్ చేసి నాట్ లైక్ అదర్ క్యాష్ వాళ్ళు బండి బూతులు తిడతారు అని కూడా ఎలా అంటే మారుతూ ఉంటాడు మన ఫోసానికి బట్ ఐ లైక్ హిమ్ అండ్ ఈ ఆల్సో యాజ్ గ్రేట్ ఎస్పెక్ట్ ఆన్ బీ బట్ స్టిల్ వీళ్ళిద్దరికి సీట్లు ఇచ్చేసే అంత సీన్ లేదు అంతగాలం చేసిన నానికే సీట్ వస్తారా తెలీదు మనకు మనకు వాట్ ఈ చాలా కాలం నుంచి వల్ల వల్ల ఆయన కూడా చేస్తున్నాడు కాబట్టి ఫైనల్ ఇచ్చారు జగన్ చాలా చాలా విచిత్రమైన స్ట్రాటజీ చెప్తున్నాను కదా ఏదో విధంగా గెలవాలి ఇప్పుడు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని కనీసం వై వన్ థర్టీ అనేది రావాలి కదా ఏమో వస్తాయేమో అంతకంటే ఇంకోటి రావచ్చు ఓకే ఊహా వీళ్ళిద్దరూ ఏ అనేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారను మిస్టర్ పవన్ కళ్యాణ్ ఎవ్రీథింగ్ మై చేంజ్ చెప్పాను కదా జగన్కున్న రెండు మూడు పెద్ద బ్యాడ్లు ఉన్నాయి అవినాష్ రెడ్డి అల్ కేసవి అవి తప్ప జగన్ అయితే అవి రెండు లేకపోతే వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ వన్ సెవెంటీ ఫైవ్ అది నీ లెక్కర్ ఉంది కదా అది ఏదో షాప్లో రాజమండ్రిలో ఆగి పై మిస్టేక్ వెళ్ళామనుకోండి డబుల్ డబుల్ ఉండాలి మారా లేకపోతే డిజిటల్ ఒప్పుకోదు కార్డులు ಅದೊಕಟ್ಟು ಬ್ಯಾಡ್ ತಾಕೇ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಬ್ಯಾಡ್ ಮಾಟ ತಿಂ ಜೈಸ್ ಹೀ ಇಸ್ ಡೂಯಿಂಗ್ ಗುಡ್ ಓಕೆ